Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మోడీ చెప్పింది ఇదే విషయం బయటపెట్టిన విజయసాయి రెడ్డి. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో బీజేపీ ప్రధాని మోడీ ప్రస్తావన అప్పుడప్పుడు వస్తూనే ఉంది. అయితే ఈసారి జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ సమావేశం సందర్భంగా మోడీ చంద్రబాబు భేటీ మాత్రం వైసీపీని కలవరపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ భేటీలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ పలువురు విపక్ష నేతలతో మాట్లాడారు. ఇందులో ఏపీ విపక్ష నేత చంద్రబాబు కూడా ఉన్నారు. ఈ భేటీ ముగిసిన తరువాత ప్రధాని మోడీ చంద్రబాబు సహా పలువురు విపక్ష నేతల్ని వ్యక్తిగతంగా కలిసి కాసేపు మాట్లాడారు. అయితే మిగతా నేతలతో పోలిస్తే 4 ఏళ్ల విరామం తరువాత చంద్రబాబు మోడీ కలిసి మాట్లాడుకోవడం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై మీడియాలో భిన్న కథనాలు వస్తున్నాయి. చంద్రబాబు మోడీ భేటీలో పూర్తిగా ఏం జరిగిందనే విషయంపై వారిద్దరికీ మినహా మిగతా వారికి పూర్తిగా క్లారిటీ లేకపోయినా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భేటీ సందర్భంగా హాజరైన కొందరు ఈ విషయాల్ని మిగతా వారితో పంచుకున్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ అనుకూల మీడియా కూడా ఢిల్లీకి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంటూ చంద్రబాబును ప్రధాని మోడీ కోరారంటూ వార్తలు రాసింది. దీనిపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు మోడీ భేటీలో ప్రస్తావనకు వచ్చిన ఓ విషయాన్ని మాత్రం నిర్ధారించారు. చంద్రబాబును నిత్యం టార్గెట్ చేసే సాయి రెడ్డి ఓ ట్వీట్ చేస్తూ అందులో ప్రధాని మోడీ చంద్రబాబుతో మిలేంగే అని అన్నారని మాత్రం చెప్పారు. అంటే దానర్థం మళ్ళీ కలుద్దామని. చంద్రబాబును ఈ భేటీలో ప్రధాని మోడీ మిలేంగే అని చెప్పడాన్ని మాత్రం నిర్ధారించిన విజయసాయి రెడ్డి దీనిపై ట్వీట్ చేశారు. ఇందులో మిలేంగే అని ప్రధాని మోడీ అన్నారో లేదో చంద్రబాబు మళ్ళీ పాత రోజులు వచ్చాయని కలలుగా అంటున్నాడంటూ ట్వీట్ చేశారు. ఇద్దరు వ్యక్తులు నిమిషం మాట్లాడినా వెళ్లేటప్పుడు మిలింగే అనడం సర్వసాధారణమని సాయిరెడ్డి పేర్కొన్నారు. దాని అర్థం అప్పుడప్పుడు ఢిల్లీకి రండి అని కాదు, ఊహలు గుసగుసలాడే అన్నట్లు కుల మీడియాతో డప్పు కొట్టిస్తున్నాడు అంటూ చంద్రబాబుపై సాయిరెడ్డి విమర్శలు ఎక్కిపెట్టారు.